డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ యూనివర్సిటీలో అయితే విద్యాబోధన చేశారో అదే యూనివర్సిటీలో విద్యాబోధన ముగించుకుని లండన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చి రాజమహేంద్రవరంలో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న జీవి హర్ష్ కుమార్ గారు తనయుడు జీవి శ్రీరాజ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని అడిగి మన 60 వ్యూవర్స్ కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం జరిగింది. అయితే మీరు పీ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కింద పోటీ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు రాకపోవడంతో ఇప్పటికొచ్చి మళ్ళీ మీరు కనీసం అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు అక్కడికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏమంటారు? అసలు దానికి ప్రత్యేకమైన కారణాలు అయితే ఏమీ లేవు. అక్కడ ఏ సోషల్ ఈవెంట్ ఉన్నా సరే మా ఫ్యామిలీ నుంచి ఖచ్చితమైన రిప్రజెంటేషన్ అయితే మట్టుకు ఉంటుంది. అది అమలాపురంలో కానీ గన్నవరంలో కానీ రాజోల్లో కానీ. ఇప్పుడు మేము రాజకీయాల్లో లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రస్తుతానికి ఎటువంటి పొలిటికల్ పార్టీలో లేం కనుక ఎనీ సోషల్ ఈవెంట్స్ ఏం జరిగినా మేము వెళ్ళడం జరుగుతుంది. నేను కాక మొన్న అక్కడ కౌ విషయం జరిగినప్పుడు కూడా మా ఫాదర్ ప్రభుత్వానికన్నా కూడా లేదంటే మీడియా కన్నా కూడా ముందు ఆయనే ముందు సిచ్యువేషన్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు విఆర్ పొలిటికల్ లీడర్స్ విచ్ నెవర్ స్లీప్స్. పార్టిసిపేషన్ లేదంటే పాలిటిక్స్లో లేవు కనుక మీడియాకి కొంచెం దూరంగా ఉంటున్నాం. తప్పించి పార్టిసిపేషన్ లేకపోవడం అంటే లేదు. ఎక్కడ ఎటువంటి సోషల్ ఈవెంట్ ఉన్నా వీఆర్ 100% దేర్. ఇప్పుడున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సంబంధించి ఆయనకి సంతకాల సేకరణ సంబంధించి అంటే ప్రస్తుతం ఫస్ట్ నుంచి కూడా జీవి హర్ష్ కుమార్ గారు దగ్గరుండి మొత్తం ఆ సంతకాలు ఏవైతే ఉన్నాయో సేకరించడం జరిగిందని చెప్పేసి అని అన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ పెట్టిన తర్వాత హర్ష్ కుమార్ గారు వెళ్ళి ఎప్పుడైనా కలవడం అంటూ జరిగిందా? అంటే గతంలో జరిగిన దాన్ని మొత్తం ఫస్ట్ నుంచి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి వరకు ఉన్న హర్ష్ కుమార్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అవునాభావ సంబంధాలు ఉన్నాయి. అయితే తర్వాత వచ్చిన రాజకీయ భవిష్యత్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న రాజకీయ విధానం చూసుకుంటే కనుక అంటే హర్ష్ కుమార్ గారు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి కలవడం అయినా జరిగిందా? అంటే రేపు పొద్దున్న వచ్చే భవిష్యత్ పార్టీ కార్యాచరణ సంబంధించి ఏదైనా ఆయనతో కలిసి ముందడుగు వేయబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు ప్రస్తుతానికి అయితే మటుకు వీఆర్ ఓన్లీ వాచింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద క్వశ్చనింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ అన్డౌటెడ్లీ. మేము ప్రస్తుతానికి రాజకీయాలు అయితే మటుకు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రిలేషన్ అంటే నేను 2002 నుంచి కూడా ఐ నో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వెరీ క్లోజ్లీ బికాస్ దెన్ మిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ద పిసిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మై ఫాదర్ ఈజ్ ద పిసిసి సెక్రటరీ. సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2001-2002 నుంచి చాలా క్లోజ్గా వెళ్ళి కలవడం జరిగింది. చాలాసార్లు చాలా లెక్కలేని సార్లు మీట్ అయ్యాను. దట్ ఈజ్ అ స్మాల్ లిటిల్ ఫ్రెండ్షిప్. తప్పించి దెర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్వాల్వ్. సో అప్పటి నుంచి కూడా మేము హలో అంటే ఉన్నాం కానీ ఎప్పుడు పొలిటికల్ విధమైనటువంటి డిస్కషన్స్ సీరియస్ డిస్కషన్స్ అయితే మటుకు ఏం అవ్వలేదు. ఎప్పుడు కూడా అవ్వలేదు. అయితే హర్ష్ కుమార్ గారు గత కొంతకాలం నుండి అంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ బయట వచ్చే రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీ విషయంలో కానీ ఎవరు వచ్చినా సరే కనీసం ఆయన ప్రతిదానికి అంటిముట్టనిగానే ఉంటున్నారు తప్ప బయటికి రావట్లేదు. చాలా వరకు మౌనం పాటిస్తున్నారని చెప్పేసి బయట అనుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంతకాలానికి మౌనంగా పాడేది? రాబోయే రోజుల్లో మీరు వేరే పార్టీకి ఏదన్నా మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు అనుకుంటున్నారు అంతే. ఎప్పుడు ఎటువంటి సోషల్ కాజ్ ఉన్నా సరే ప్రభుత్వం కన్నా అపోజిషన్ కన్నా లేదు ప్రభుత్వానికి సహకరించినటువంటి పార్టీల కన్నా హర్ష కుమార్ గారి రిప్రజెంటేషను మా ఫ్యామిలీ రిప్రజెంటేషనే తూర్పుగోదావరి జిల్లాలో ముందుంటుంది. ఎప్పుడూ కూడా సోషల్ కాజ్ మీద మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు. అసలు దాని మీద సెకండ్ థాట్ అనేది కూడా లేదు. అరెస్ట్ అయిపోతాం అన్న భయం లేదు. లేదు కేసులు వస్తాయంటే ఒక్క వెనక్కి అడిగేసే భావన లేదు. ఐమ్ టెల్లింగ్ యూ దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అన్కండిషనల్లీ. సో
పాలిటిక్స్లో లేవంటే ఎస్ అఫ్ కోర్స్ వెన్ వీ డోంట్ హ్యావ్ అ పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఆబ్వియస్లీ వీఆర్ నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ ఎస్ 100% వీఆర్ విత్ ద పీపుల్ అండ్ వీఆర్ టువర్డ్స్ ఎనీ సోషల్ కాజ్ సపోర్టింగ్ పీపుల్ తప్పించి కామ్గా అయితే మటుకు ఏమీ లేవండి. ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్దగడ పద్మనాభం ఉన్నారు కదా, ఆయన దీక్ష చేపట్టిన సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చాలా రోజులైనా ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టించడం ఇటువంటి పనులు చేసిన నేపథ్యంలో ఆయన నిరాహార దీక్ష ఏదైతే చేస్తున్నారో దాన్ని భంగం చేసిన వెంటనే ఆసుపత్రి తీసుకొచ్చిన సమయంలో మొత్తం అందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదే టైంలో మీరు చాలా దురుసుగా వ్యవహరించారని చెప్పేసి బయట అనుకోవడం జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారు ఈజ్ అ వెరీ జెన్యున్ మైండెడ్ సిన్సియర్ పొలిటికల్ లీడర్, చాలా నిజాయితీ గల పొలిటికల్ లీడర్. అటువంటి పొలిటికల్ లీడర్ ఆయన ఆస్తుల గురించో లేకపోతే వాళ్ళ పిల్లల గురించో లేకపోతే ఇంకో తన సొంత పనుల గురించో ఉద్యమం చేపట్టలే. ముఖ్యమంత్రి 2014 అధికారంలోకి రావడానికి కాపు సామాజిక వర్గానికి ఒక ఫేక్ ప్రామిస్ చేశారు. ఆ ఫేక్ ప్రామిస్ని కాపులందరూ నమ్మి 100% తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. ఆ ఫేక్ ప్రామిస్ ఈరోజు వరకు కూడా ఒక గడ్జెట్ కింద అసెంబ్లీ నుంచి రావకపోగా ఉద్యమం చేసినటువంటి నాయకుల్ని లాఠీలతో కొట్టి భయపెట్టే పరిస్థితి గవర్నమెంట్ ఉన్నది. అలాంటప్పుడు మేము ముద్రగడ పద్మనాభం గారికి సపోర్ట్ ఇవ్వడంలో తప్పే ఉంది, తప్పుందని నేను ఇప్పుడు అనుకోను. 100% ఇంకోసారి పద్మనాభం గారు ఇంకొక ఉద్యమం ఏమన్నా చేపట్టినా అది గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ ఫేక్ ప్రామిస్ కారణంగా అయితే మటుకు 100% వీఆర్ అగైన్ విత్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే కనుక ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉంటారు, మీరు అందరూ చూస్తూనే ఉంటారు అసెంబ్లీలో జరిగే రచ్చ గొడవ ఎలా జరుగుతుంది అనేది. అటుపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం అండ్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం, అంటే వీళ్ళిద్దరే చిన్నపిల్ల చేష్టలు అని బయట ప్రజల్లో అనుకునే చాలా వరకు మనం చూస్తూనే ఉంటున్నాం. అంటే ఒకరు తిట్టుకోవడం కొట్టుకునేటట్టు అంత ఇది రావడం, నువ్వేంటి అనుకోవడం, అంటే అసెంబ్లీ పనితీరు అదే అని అంటారు. అంటే గతంలో అలానే ఉందా ఇప్పుడు అలానే ఉందా? అసలు గతంలో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర చేసిన హయాంలో ఎలా ఉంది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేశారు, ఆయన చేసినప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది, ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది? అసలు రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి అంత సీనియర్ లీడర్స్ కూర్చుని అసెంబ్లీ గురించి కామెంట్ చేసే అంత వయసు నాకు లేదు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నేను చాలా ఎవ్రీథింగ్ నేను చూసేవాడిని. ఎంత పాలిష్డ్గా జరిగేదంటే ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన, లేకపోతే ఎప్పుడు కూడా కరప్షన్ గురించి పెద్ద డిస్కషన్ రాలే. అప్పుడున్న ఒపోజిషన్ లీడర్కి అండ్ లీడర్ ఇన్ పవర్కి కూడా ఎప్పుడు కూడా కరప్షన్ గురించో లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ సబ్జెక్టు అన్నది డైవర్షన్ గురించో రాలే. ఎక్కువగా లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో ఏ మాట మాట్లాడుకున్నా 100% సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుకునేవారు, సివిల్ సర్ప్లైస్ గురించే మాట్లాడుకున్నారు. సివిల్ సర్ప్లైస్ అంటే ఏంటి? రేషన్ షాపులు. ఆ రేషన్ షాపుల్లో గురించి ప్రభుత్వం అపోజిషన్ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ప్రజల గురించి పనిచేస్తున్నారు కనుక, ప్రజలకు అందే నిత్యావసర సరుకుల గురించి మాట్లాడుతున్నారు కనుక సివిల్ సర్ప్లైస్కి అంత డిమాండ్ ఇచ్చి లీడర్ ఇన్ హౌస్ అండ్ ది అపోజిషన్ లీడర్ మాట్లాడుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, వ్యక్తిగత దోషణలు అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ లాగా ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తున్నారు. అయితే ఇది ఏదైతే ఉన్నదో ఇది మాలాంటి యంగ్ జనరేషన్ నిజంగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చుందాం అనుకుంటే అది మంచి సంకేతం అయితే మటుకు కాదు. ఎందుకంటే మొన్న విఎఫ్ సీన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఎమ్మెల్యే ఏ విధంగా కొట్టుకుని మళ్ళీ అపాలజీస్ చెప్పుకున్నాను. సో అటువంటి పరిస్థితులు నిజంగా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి చూడడానికి కూడా. తెలుగుదేశం సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి విషయంలో కూడా చాలా వరకు అక్కడ వాదపోదలు కూడా జరిగినాయని చెప్పి. యా 100% వాళ్ళు చాలా అసహ్యంగా కూడా మాట్లాడుకున్నారు. అది అటువంటి సిచ్యువేషన్స్ టీవీలు కూడా చూస్తున్నాయని
మర్చిపోయి అంత దారుణంగా బోత్ వైసీపీ అండ్ టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటే మాలాంటి యంగ్ పొలిటికల్ లీడర్స్ రాజకీయాల పట్ల కొంచెం ఆసక్తి ఉండి మిగిలినన్ని వదిలేసి రాజకీయాలే అని ముందనుకుని తిరుగుతున్న వాళ్ళకి ఎటువంటి సంకేతం ఇస్తాయి? ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేది నా భావన. ఇప్పుడు లాస్ట్ టైం కూడా డిమోనిటేషన్ అయిన తర్వాత ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అదే ఇబ్బంది అంటే మ్యాక్సిమం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. చాలా వరకు ఇప్పుడు కూడా జనాలు అంటే చాలా వరకు డబ్బులు కూడా ఏటీఎంలో ఉండి కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం. అంటే అది అయిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రస్తుతం ప్రజల్లో ఆ ఒక ఇబ్బంది తొలగట్లేదు. ఇప్పుడు వచ్చి కూడా చాలా ఇబ్బంది పడుతుంది, తొలగే అవకాశాలు కనిపించట్లేదు. ప్రతిరోజు అంటే రోజు రోజుకి బయటికి వెళ్తున్నారు తప్ప ఏ బ్యాంకుల్లో సరే ఏటీఎంలు మూసేస్తున్నాయి తప్ప ప్రభుత్వం కానీ దీనికి పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అసలు దీని మీద మీరేం చెప్తారు? సి, డిమానిటైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ 100% షూర్. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఎలాగైతే ఆఫీసర్స్ అందరినీ రిమోట్ కంట్రోల్లో పెట్టి ఆపరేట్ చేస్తారో అలాగే దీన్ని చేశారు. కానీ సి, మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి విధానం, ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఆంధ్రప్రదేశ్ని విడదీసినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు? ఎందుకు వ్యతిరేకించారు? తలుపులు వేసేసి ఎవ్వరికి తెలియనివ్వకుండా ఆంధ్రాని విడదీసేశారు అన్న పాయింటే కదా. ఇప్పుడు డిమానిటైజేషన్లో బీజేపీ చేసిన పరిస్థితి ఏంటి? కనీసం మినిమం ఇప్పుడు వాళ్ళు ఏదన్నా నిర్ణయం తీసుకుంటున్నారంటే మినిమం డిస్కషన్ అన్న కూడా జరగాలి కదా. అది కూడా జరగలేదు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ కూడా దెర్ ఈజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, 100% దెర్ ఈజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో స్పెక్యులేషన్స్ ఫ్రమ్ మీడియా. ఎందువల్లంటే అందరూ కూడా బ్లాక్ మనీతో సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. 100% ఆల్ బిగ్ పీపుల్ ఇన్ ఇండియా హ్యావింగ్ బ్లాక్ మనీ సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. పెట్రోలియంలో కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు టెలికామ్లోకి రావడం జరిగింది. లేదు, 100% అన్ని వ్యాపారస్తులు కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ బట్టే సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మ్యాక్సిమం చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా బాధపడ్డారు. ఇంకో విషయం, 2000 రూపీస్ నోటు ఒకటే నెల రోజుల పాటు ఏటీఎం నుంచి వచ్చినాయి. 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు చెల్లవన్నారు. ఓకే, ఎస్సీ బాయ్స్ హాస్టల్లో స్కాలర్షిప్, నాకు ఎంతోమంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు, అన్న 2000 రూపాయల నోటు తప్పించి ఏటీఎం నుంచి ఏమీ రావట్లేదు, గవర్నమెంట్ వాడేమో మా దాంట్లో వేశాడు, బ్యాంక్కి వెళ్తే చిల్లర కూడా ఇవ్వట్లేదు బ్యాంక్ వాళ్ళు. ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఎంతమంది ఆకలి కడుపులతో పడుకున్నారో, ఆ నెల రోజులు ఎంత దారుణమైన పరిస్థితి అనుభవించారో నాకు పర్సనల్గా నాకు తెలుసు. ఇప్పుడున్న యంగ్ జన్ మొత్తం అంతా యంగ్ లీడర్స్ అంటే మీరు కానీ, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు లెక్కేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ నారా లోకేష్, అంటే మొన్న పదవి ఆయన ఆక్రమించడం జరిగింది. అయితే వీళ్ళున్న పరిస్థితి చూస్తుంటే, అంటే ఒక పక్కన కంపారిజన్ చేయట్లేదని నారా చంద్రబాబు నాయుడు తనుడు ఎవరైతున్నారు లోకేష్కి అండ్ జగన్మోహన్ కంపారిజన్ ఏం చేయట్లేదు. కాకపోతే ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో వాళ్ళే అంటే వాళ్ళకున్న లీడర్స్ బట్టి జగన్మోహన్ రెడ్డి తక్కువ, లేదంటే నారా లోకేష్ ఎక్కువ, లేదంటే నారా లోకేష్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అని చెప్పేసి బయట ప్రచారాలు చాలా ఎక్కువ చేద్దాం. అంటే నువ్వెంతంటే అంటే చిన్న వయసు, అంటే నారా లోకేష్ చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత నువ్వేంటి అని బయట మాట్లాడే విధానం కూడా చాలా తప్పుపడుతున్నారు అందరూ జనాలు. అంటే దీనిపైన మీరు కూడా యంగ్ లీడర్, ఇప్పుడు ఉన్న ప్రవేశం లేక ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు చేయకపోయినా త్వరలో చేస్తారని ఆశిస్తున్నాం. దాన్ని బట్టి అసలు మీరు కూడా యంగ్ రాబోయే వ్యక్తి కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే అసలు? అంటే యాక్చువల్లీ 100% దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ జగన్ అండ్ లోకేష్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మహానగరం, హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయమంటారా? అంటే మనకి దానివల్ల వచ్చిన నష్టం ఏమిటి, లాభం ఏంటంటారు అసలు? సి, డెఫినెట్గా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోవడం అంటే మనం ఒచ్చుకోలేని దెబ్బ, అది ఫ్యాక్ట్. కానీ మరి విడిపోయిన తర్వాత 100% ఈ రోజున మనం అంటూ ఒక అసెంబ్లీ కట్టుకున్నామన్న
లేదు మనకు ఒక ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందన్న, లేదు పెట్రోలియం యూనివర్సిటీ లాంటివి వస్తున్నాయన్న, 100% రాష్ట్రం విడిపోయింది కనుక మనల్ని మనకి ఇవి అకామిడేట్ చేస్తున్నారు తప్పించి, నిజంగా హైదరాబాద్తో మనం కలిసి ఉంటే, అదే తెలంగాణతో కలిసి ఉంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ వచ్చేవి కాదు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే 100% వాళ్ళు తెలంగాణ ఇస్తామని అన్నారు ఫస్ట్ నుంచి, ఎక్కడ కూడా ఇవ్వనలే, తెలంగాణ రాష్ట్రాన్ని విడదీస్తాం అంటున్నారు, విడదీశారు. బట్ బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తాం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని ఈరోజు ఇవ్వట్లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండుంటే ఖచ్చితంగా మొత్తం దేశంతో అందరితో గొడవ పెట్టుకుని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో గొడవ పెట్టుకుని నిజంగా ప్రత్యేక హోదా ఇద్దరేమో, ఇట్స్ అ ఫ్యాక్ట్. బికాస్ మనం ఎంత ఎలాగరిసాం సమైక్యాంధ్ర నినాదం, చాలా భయంకరమైన ఉద్యమం చేసాం, అయినా సరే కాంగ్రెస్ పార్టీ లేదు మేము రాష్ట్రాన్ని విడదీద్దాం అనుకున్నాం విడతీస్తాం అని విడదీసి చూపించారు. అలాగే లేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మేము ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇస్తాం అని అన్ని రాష్ట్రాలని ఒప్పించైనా సరే ఆంధ్రప్రదేశ్కి 10 ఇయర్స్ ప్రత్యేక హోదా ఇచ్చేవారేమో, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో అదైతే మటుకు 101% బెనిఫిట్ జరిగింది అనుకోవాలి. అలాగే హైదరాబాద్ లాంటి నగరం కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పడితే హైదరాబాద్ని మనం తెచ్చుకోగలం. కానీ అంత ఫాస్ట్గా అభివృద్ధి చేయగల ముందుకెళ్ళగల నగరం విశాఖపట్నం. విశాఖపట్నానికి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకుండా కులం పిచ్చితో ఆయన విజయవాడలో పెట్టడం అనేది అది అందరికీ తెలిసిన వెల్ నోన్ ఫ్యాక్ట్. మనం గవర్నమెంట్ ముఖ్యమంత్రి కింద ప్రజలందరూ ఆయన్ని సీట్లో కూర్చోబెట్టారు, డిఫాక్టో పొజిషన్లో ఉన్నారు. సో ఆ డిఫాక్టో పొజిషన్లో ఉన్నప్పుడు విన్న చీఫ్ మినిస్టర్ టేక్స్ అ డెసిషన్, ఇట్ షుడ్ బి అ డెసిషన్ ఇంప్లిమెంటెడ్ బై ది ఆఫీసర్స్. ఆఫీసర్స్ కెనాట్ బాయ్కట్ ద డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో చెప్పే ప్రయత్నం చేసినా అర్థం చేసుకుని వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి ఎప్పుడు కూడా విజయవాడ అంటే వాళ్ళ కులం, వాళ్ళ మనుషులు, వాళ్ళు ఆ పిచ్చి ఉంది కనుక. సో అప్కమింగ్ గవర్నమెంట్ అయితే మటుకు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మటుకు విషుడ్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఒకవేళ మీరు పార్టీ మారితే కనుక, ఏ పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే ఒక పార్టీలో మారిన తర్వాత ఎమ్మెల్యే కింద పోటీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే యూత్ కాంగ్రెస్ లీడర్ కింద, లేదంటే వైఎస్ఆర్సీపీ దాని కింద మీరు ఎలా మూవ్ అవుదాం అనుకుంటున్నారు? అసలు ఇప్పటి వరకు పార్టీ నిమిత్తం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. మై ఫ్యామిలీ, మా ఫాదర్ కానీ ఎనీ వన్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఐ సెడ్ ప్రయర్లీ, వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, క్వశ్చనింగ్ సెన్స్ ఆఫ్ ది ఆపోజిషన్ లీడర్. సో 100% వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్. ఇకపోతే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగము, లేకపోతే యూత్ కాంగ్రెస్, లేకపోతే తెలుగు స్టూడెంట్ వాట్ ఎవర్ ఉన్నదో, ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. 100% ఈసారి ఏ పార్టీ నుంచి అయినా సరే ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేస్తాను, నగ్గుతాను అన్న విశ్వాసం కూడా నాలో ఉంది. అయితే ఇప్పుడు పెట్రోలింగ్ యూనివర్సిటీ కోసం హర్ష్ కుమార్ గారు దానికి చాలా కృషి చేస్తున్నారు, దాని నిమిత్తం భూసేకరణ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరి విశాఖపట్నం వెళ్ళిపోతుంది, అది దాని మీద అసలు మీరు ఏం స్పందించారు? అసలు తూర్పుగోదావరి జిల్లాలో పేరుకే హోంమంత్రి, పేరుకే ఫైనాన్స్ మినిస్టర్, పేరుకే బీజేపీ వాళ్ళు, నోబడి ఈజ్ డూయింగ్ నథింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. దట్ ఈస్ 100% షూర్. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో ఇప్పుడు కూడా వాళ్ళు ఇవే చేస్తున్నారు. సైక్లోన్ షెల్టర్ ఎక్కడ ఉండాలండి? సముద్ర తీర ప్రాంతం, అది ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో పెట్టారు. అప్పుడు గవర్నమెంట్ అలాగే చేసింది. ఇప్పుడు పెట్రోలియం యూనివర్సిటీ
ఇప్పుడు పెట్రోలియం యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక ఒక చిన్న పరిస్థితి మీద అవగాహన తెచ్చుకుని రీసెర్చ్ చేయాలన్నా వేర్ హీ హ్యావ్ టు కమ్, హీ హ్యావ్ టు కమ్ టు కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్కి వచ్చి ఇక్కడ ఉన్న పెట్రోలియం కంపెనీస్ లోపలికి వెళ్ళే వాళ్ళు పని నేర్చుకోవాలి, లేదంటే వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈస్ట్ గోదావరిలో కృష్ణా గోదావరి బేసిన్ వదిలేసి ఎక్కడో వైజాగ్ తీసుకుని వెళ్ళి అక్కడ పెడతానంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా ఫాదర్ ఇప్పుడు ఈ యొక్క వైజాగ్ ఏదైతే పెట్రోల్ యూనివర్సిటీ వెళ్ళిపోతుందో అంటే దీని మీద ప్రత్యేకించి పోరాడే వ్యక్తులు ఇప్పుడు ఎవరు లేరంటారు, అసలు డాడీ తర్వాత ఎవరు లేరంటారు ఇప్పుడు? సి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ థర్డ్ పొజిషన్ అనుకున్న వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు మన ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళు కేజీ బేసిన్ మా ఈస్ట్ గోదావరిలో ఉన్నదండి, ఇక్కడ పెడితే బాగుంటుంది అని ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఒప్పించి ఇక్కడ తీసుకురావాలి, కానీ అక్కడ అమ్ముడు పడిపోయే ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం దానికి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోరాడి ఈ రీజన్ ఇంట్రెస్ట్ గురించి కృషి చేసి ఈ రీజన్ ఇంట్రెస్ట్ మీద పనిచేసి ఇక్కడ తీసుకురావాలి. అక్కడ పెట్టుకుంటానంటే దానివల్ల సి పీపుల్ ఆర్ డెఫినెట్లీ వాచింగ్ టువర్డ్స్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఖచ్చితంగా 2019లో దీనికి గుణపాఠం అయితే మటుకు ఇస్తారని నేను 100% ఐఎమ్ షూర్. 2009 తర్వాత మా ఫాదర్ చాలాసార్లు పెట్రోలియం యూనివర్సిటీ గురించి అప్పుడు పెట్రోలియం మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. అప్పుడు కలెక్టర్ కూడా షీ హావ్ డన్ అ ట్రెమెండస్ జాబ్ ఇన్ ఎక్వైరింగ్ ల్యాండ్ టువర్డ్స్ ది పెట్రోలియం యూనివర్సిటీ టు ఆక్యుపై స్పేస్ ఇన్ ఈస్ట్ గోదావరి. బట్ ఈ రోజున అది వైజాగ్ వెళ్ళిపోయింది. అంటే పీపుల్ ఆర్ డెఫినెట్లీ వాచింగ్ థింగ్స్, 100% పీపుల్ ఇదంతా కూడా గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ధీరాజ్ గారు, మీకు 6TV ప్రేక్షకుల తరపున అండ్ 6TV టీం తరపున ముందుగా మీకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. నేను కూడా 6TV ప్రేక్షకులకి, 6TV వ్యూవర్స్కి, అలాగే దళితులు అందరికీ కూడా, దళితులనే కాదు అంబేద్కర్ గారు హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద కంట్రీ, సో అందరికీ కూడా నా హృదయపూర్వక అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఫేస్ టు ఫేస్ విత్ శ్రీరాజ్, కీప్ వాచింగ్ 6TV.